గత కొద్ది రోజులుగా ఏలూరుని వణికిస్తుంది ఒక వింత రోగం ఇంకా కారణం ఏంటనే తెలియదు ప్రస్తుతం మనం ఏలూరులోని నగరపాలక సంస్థ రోడ్లో ఉన్నాము అంటే ఆసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చూసాం ఆల్రెడీ అక్కడ రోగుల్ని రోగుల బంధువుల్ని కూడా అడిగి తెలుసుకున్నాం ఈ వింత రోగం యొక్క కారణాలు ఏంటి అనేది కానీ ఇంకా ఎవరు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు అసలు ఈ రోగం ఏంటి అనేది పేరు కూడా ఇంకా డిసైడ్ చేయలేదు తుఫాన్లకి చాలా త్వరగా పేర్లు పెడతారు ఉంటారు ముందస్తే ముందు వచ్చే తుఫానికి ఆల్రెడీ ముందే పేరు పెట్టేసి ఉంచుతారు కానీ ఇటువంటి రోగాలకు అంటే కామన్ డిసీజెస్ గా దీన్ని చూస్తున్నా కామన్ డిసీజెస్ కి ఇచ్చే ట్రీట్మెంట్ ఏ దీనికి ఇస్తున్నా సరే ఈ డిసీజ్ ఏంటి అనేది ఇంకా ఫైనల్ గా చెప్పలేకపోతున్నారు ఈ డిసీజ్ కి కారణం ఏంటి అసలు ప్రధాన మూలం ఏంటి అనేది కూడా ఇంకా డాక్టర్లు తేల్చి చెప్పలేని పరిస్థితి ఎయిమ్స్ వైద్యులు గానివండి ఇంకా ఈ నమూనాలు సేకరించి వాటిని పరీక్షలు జరిపే పనిలోనే ఉన్నారు తప్ప ఇంకా కారణం ఏంటనే తెలియదు లేదు ఈ రోగానికి సంబంధించి వింత రోగానికి సంబంధించి ఇంకా అడ్మిట్ అవుతూనే ఉన్నారు పరిస్థితి అయితే ఏలూరులోనే ప్రధానంగా కనిపిస్తుంది ఇంకా చిట్టుపక్కల గ్రామాలకు పాకిందా లేదా అనేది కూడా పూర్తిగా క్లారిటీ లేదు గానీ ఎందుకంటే దీన్ని అంటువ్యాధిగా కూడా చూడలేని పరిస్థితి అన్నమాట అయితే మనం ప్రస్తుతం ఏలూరులో పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఏలూరులో రోడ్ల మీద అంటే ఎక్కడ ఈ వ్యాధి ముందు వచ్చింది అనే దాని మీదే ఇప్పుడు మనం పబ్లిక్ ని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఏలూరు వచ్చాం పబ్లిక్ మాటల్లో అడిగి తెలుసుకుందాం మనోని ఏలూరేనా ఏలూరు తెలుసా వింత రోగం గురించి ఆ తెలుసండి ఏం తెలిసింది అదే వాటర్ కొద్దిగా ప్రాబ్లం ఉంది అన్నారు దాని అంటే మీకు తెలిసిన వాళ్ళలో గాని మీ చుట్టుపక్కల వాళ్ళ గాని ఎవరికైనా ఇది వచ్చిందా ఆ తూర్పిది బాగా వచ్చిందండి ఒక నలుగురు ఐదుగురికి వచ్చింది తూర్పిది ఎలా ఉన్నారు ఇప్పుడు కొద్ది పర్లేదు బాగానే ఉన్నారు अंटे मामूल सैड सड़न पड़पतर पड़पे अंत तेलारजा मना निका नि फिट वी वा पंत अलग तिरी तिरी पड़पे आने तलाक चाल दब ఉంటదండి 45 50 ఉంటది అంటే వచ్చిన వాళ్ళందరూ అదే వయసు ఏ వయసు వాళ్ళకి ఎక్కువ వచ్చింది అంటే వచ్చిన వాళ్ళకి 40 45 ఇలా పిల్లల్లో ఎవరైనా ఉందో చిన్న పిల్లల్లో గాని చిన్న పిల్లల్లో ఎవరు లేదండి ఇప్పుడు మా కొట్టు దగ్గర మార్కెట్ దగ్గర ఒక ఆయన సర్కిల్ కొండానికి వెళ్ళాడు లాన్ నుంచి వచ్చి అమ్మన్న పడిపోయాడు కుర్రోడే 35 ఆ మామూలే పడి మామూలు సైకిల్ కి తాళం తీయడానికి వచ్చి డబ్బుని పడిపోయాడు ఆయనకేం తెలియదంట ఆయన కనుక్కున్నాం ఇప్పుడు కనుక్కుంటే ఏం చేశారు ఇప్పుడు వెంటనే ఆయన ఏమన్నా హాస్పిటల్ తీసుకెళ్లారు అంటే సైడ్ దెబ్బ తగిలిందండి పడిపోయినందుకు తగిలింది దెబ్బ ఆ పడిపోయినందుకు తగిలింది తర్వాత ఏమైందో ఒక అంటే ఒక 4 గంటల వరకు ఆయనకి సురకలేదు అది అంటే చాలా మంది వాటర్ రోల్ అంటారండి ఏం ఇంకేంటి తెలియట్లే ఇప్పుడు ఎలా ఉంది మీ జీవనం ఎలా ఉంది ఇంత ముందుకి ఇప్పటికి భయపడుతూ బతుకుతున్నారా మామూలుగానే ఉందా అలాగేనండి భయపడుతూ బతకడమే ఇంకా దాని వల్ల నీళ్లు తాగాలన్నా పాలు తాగాలి ఇప్పుడు నీళ్లు తాగాలంటే ఫిల్టర్ వాటర్ తాగాలి ఫిల్టర్ వాటర్ లో తేడా వచ్చేస్తుంది అందరికి పడట్లే దాని వల్ల ఏలూరేనా సార్ తెలుసా వింత రోగం గురించి విన్నారా ఆ తెలుసండి ఎలా ఉంది ఇప్పుడు ఫీలింగ్ మీకు ఎలా ఉంది ఏమో తెలియదండి ట్రీట్మెంట్ అవుతున్నాయి అంట కదండి జనాలకి అవును మాకు తెలియదు ఆ విషయం అరే నా మీకు తెలిసిన వాళ్ళకి ఏమన్నా వచ్చింది ఎవరికైనా ఆ లేదండి ఆహా లేదు 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 అంటే ఇంత ముందులా ఉండగలుగుతున్నారా భయంతో ఉన్నారా భయంగానే ఉన్నదండి ఇలా జనాలు వస్తున్నారు గబుక్కున మాకు బేరాలు కూడా ఉండట్లేదు అంతగా అసలు జనాలు కూడా రాట్లా ఇక్కడికి సరిగా వ్యాపారాలు కూడా లేవు అలా కూర్చోటమే ఏదో వ్యాపారం ఉంది లేదనుకుంటే అలా కూర్చోటమే తాగాలన్నా తినాలన్నా ఇంత ముందుట్లా ఉందా భయపడతారు భయంగానే ఉంది మరి భయంగానే ఉంది మాకు తాగాలి తినాలంటే భయంగా ఉంది అవునండి భయంగానే ఉంటుంది మీరు చెప్పండి ఇంత ముందులా ఉందా ఇప్పుడు ఏమన్నా మారిందా చాలా సీరియస్ గా ఉందండి చాలా భయంగానే ఉంది చాలా భయంగానే ఉంది సీరియస్ గానే ఉంది టీ తాగాలన్నా మరి మంచిల్ తాగాలన్నా భయంగానే ఉంది ఎవరు రాట్లే చేయట్లేదు వ్యాపారాలు లేవు ఏమి లేవు అసలు అందరూ జనాలందరూ బిక్కు బిక్కుమని అనుకుంటున్నారు వ్యాపారాలు లేకపోవడానికి బయటికి వెళ్ళి హోటల్కి వెళ్ళి మంచిలు తాగాలన్నా లేకపోతే తినాలన్నా బయట హోటల్లో తినాలన్నా తినలేకపోతున్నారు భయం వస్తుంది చాలా భయం భయంగా ఉండవలసి వస్తుంది ఏలూరుకే ఈ వింత రోగం రావడానికి ఏమనుకుంటున్నారు ఏలూరుకే మరి వాటర్ ప్రాబ్లం ఉన్నారు పాలు అంటున్నారు అయ్యో గులుగులు ఏ అన్నారు రకరకాల గ్యాస్ అంటున్నారు ఏ అన్నారు మరి ఎవరు మాట్లాడారు నమ్మాలి తెలియదు కదా క్యారిటీ ఇవ్వలేదు మరి ఆయనే మరి క్యారిటీగా చెప్పకపోతే మనం ఏం చెప్తాం ఇంకా జనాలు
జనాలు ఏం చెప్పలేరు. ఏదో భయం భయంగా అదే రోడ్డు మీదకి వస్తున్నాం, ఏదో వ్యాపారం చేస్తున్నాం, వెళ్తున్నాం. దేనికి ఆగమనం లేదు, భయం వేస్తుంది. మంచిగా తాగాలంటే బయటికి వెళ్ళి మంచిగా తాగాలంటే భయం వేస్తుంది. హోటల్ ఇతివరకులాగా వెళ్ళి హోటల్కి వెళ్ళి మంచిగా తాగాలంటే భయం వేస్తుంది. పాలు తాగాలంటే భయం వేస్తుంది. అంటే మొన్నటి వరకు కరోనా వల్ల మీ వ్యాపారాలన్నీ మూసుకుపోయినాయి, మళ్ళీ తెరిచారు. ఈ లోగేమో ఇది పడిపోవడం, దగ్గర దగ్గర 500 మంది 600 మంది ఇప్పుడు పడిపోయారంట. హాస్పిటల్లో ఖాళీలు లేవు. ఏదో వాళ్ళకి జరిగిన ట్రీట్మెంట్ చేస్తున్నారంట, తోసిన ట్రీట్మెంట్ ఏదో చేస్తున్నారు, ఏదో పంపిస్తున్నారు కొంతమందిని. అది వ్యాపారం అన్నీ చేసుకుంది. ఏమన్నా రాజకీయ నాయకుడు ఎడతాడా చెప్పు. ఇప్పుడు ఎక్కడ దాకా పోయా? జగన్ ఎక్కాడు, ఏమన్నా ఉందా? మాలాంటి వాళ్ళకి మొద్దే లేదు. తెల్లారితే ఉల్లిపాయలు వేసుకొని వెళ్తాం మేము. మాకు ముసలోడికి మాకు కూడా ముద్ద అన్నది లేదు. చంద్రబాబు వచ్చింది అంటున్నారు, ఏలూరు అందరూ పడిపోతున్నారు, మోర్చి వచ్చి తెలుసా మీకు? తెలుసు స్వామి. అంటే మరి ఎలా ఉంది ఇప్పుడు, భయపడుతున్నారా? మామూలుగానే ఉందా? మామూలుగానే ఉంది, తగ్గిపోయింది. తగ్గిపోయింది, ఏం లేదు. అంటే నీళ్ళ వల్ల వచ్చింది అంటున్నారు, నీళ్ళు తాగడానికి కూడా భయపడుతున్నారా? అవును. తెలుసా మీకు? అవును. ఏంటి, ఏం తెలుసు? అది మామూలుగా మన పంపుల చెరువుల్లో కెమికల్స్ కలవడం వల్ల వచ్చిందని అంటున్నారు. అంటే ఏం సింటమ్స్ కనిపిస్తున్నాయి ముందు రాగానే? కళ్ళు తిరగడం, వాంతులు అవడం, పిట్స్ వచ్చినట్టు కాళ్ళు చేతులు కొట్టుకోవడం, తర్వాత వాళ్ళకి సీరియస్ అవుతుంది, కొంతమంది చనిపోయారని కూడా విన్నాను నేను. ఒకలేండి, ముగ్గురు ఎంతమంది చనిపోయారని నిన్న అధికారంగా ఆ పంపు చెరువులో కావడం వల్ల అలా జరిగిందని అంటున్నారు. కానీ మరి నీళ్ళు టెస్ట్ చేస్తే నార్మల్ అని వస్తుంది అంటున్నారు. మరి ఒక ఆయన హైదరాబాద్ లేక కూడా రాశాడంట మన ఏలూరు నుంచి. నీళ్ళ వల్ల మనం నీళ్ళు టెస్ట్ చేసినప్పుడు దాంట్లో ఏదో కలిసినప్పుడు అది మనకి నెగిటివ్ అనే చూపిస్తుంట, కానీ ఉంది లేదు అనేది తెలియదంట. మరి వీళ్ళు ఏం టెస్టులు చేస్తున్నారో తెలియదు. ఆ కోవిడ్ టెస్ట్కి వేసినా అంతే, ఆ కోవిడ్ టెస్ట్కి వెళ్తే టెస్ట్ చేస్తున్నారు, కానీ ఆ రిజల్ట్ వారం రోజుల్లో వస్తుంది అంటున్నారు. ఇప్పుడు 3 నెలలు అయింది నాకు రిజల్ట్ లేదు. మరి ఇప్పుడు నాకు నిజంగా కోవిడ్ ఉండి నేను చచ్చిపోవాలిగా. ఆటోలు వ్యాపారాలే లేవు, జనాలే రావట్లేదు. మొన్నటిదాకా కొంచెం ఒక 400-500 అయినా వచ్చాయి, ఇప్పుడు 300 కూడా రావడం కష్టం ఉంది 2 రోజుల నుంచి. ఎవరు రావట్లేదు కదన్నా. ఇప్పుడు ఈ విషయం జనాలు చుట్టుపక్కల అందరికీ తెలిసిపోయింది కదా. చుట్టుపక్కల వాళ్ళు తెల్లర్లేదు, అందరూ వచ్చేది ఏలూరులోనే కదా. కూరగాయలు కానీ సరుకులు కానీ ఏవైనా కొనుక్కోవాలంటే ఏలూరు రావాలి. మరి ఏలూరు రావట్లేదు కదా. ఇప్పుడు మరి ఆటోలకి వ్యాపారం లేవు. అదిగో బండి పెట్టుకున్నాడు పాప, అక్కడ కూర్చున్నాడు అల్లమమ్మి ఆయన, పొద్దున్న నుంచి కేజీ కూడా అమ్ముకున్నాడు ఆయన. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది ఏదో ధైర్యం చేసి తిరుగుతున్నారు, కానీ ఈ నీలో భయం ఉంటుంది. ఉండకుండా ఎలా ఉంటుందన్నా, ఇది క్లారిటీ అనేది తెలియాలి కదా. బయటికి తెలిస్తే దాని గురించి భయపడే అవసరం ఉండదు. క్లారిటీ తెలియనప్పుడు అందరూ భయపడతారు కదా. ఇప్పుడు మా మిస్సెస్ అంటుంది ఆటో తాళడానికి వెళ్ళొద్దు నువ్వు అని. ఒక 10 రోజులు ఇంట్లో ఉండంటుంది, కానీ మనకు తెల్లర్లు అయితే ఫైనాన్సులు కట్టుకోవాలి, ఇప్పుడు అప్పులు కట్టుకోవాలి చేసినవి. మరి మన లాక్డౌన్లో వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చారు, ఆ 1000 రూపాయలు మన పిల్లలకి 10 రోజులు పాలకు కూడా రావు. అవునా? మరి 7 నెలలు ఇంట్లోనే ఉన్నాం. మరి 7 నెలలు ఇంట్లో ఉంటే మరి ఎవరు పోషిస్తారు? అప్పు తెచ్చుకునేగా బతకాలి, ఆ అప్పులు తీర్చడానికి టైం సరిపోవట్లేదు. మరి ఇప్పుడు మళ్ళీ కొత్తది ఒకటి పెట్టారు, ఇప్పుడు దీనివల్ల ఉన్న ఇళ్ళు కూడా నోట్లోకి వెళ్తాయని గ్యారంటీ లేదు. ఇప్పుడు మళ్ళీ లాక్డౌన్ అన్నారు, కొంతసేపు మళ్ళీ లాక్డౌన్ పెడితే ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప ప్రయోజనం ఏమి ఉండదు. తెలుసా, అంటున్నారు మరి ఎలా ఉంది ఊర్లో? ఇంత ముందులా ఉందా, భయం భయంగా ఉందా? చాలా మంది భయపడుతున్నారండి. ఎవరైనా ఉన్నారా మీ తాలూకా? ఎవరైనా మా తాలూకా తెలిసినోళ్ళు? కానీ నేను ఆలీలు పడిపోతున్నారని అంటే అంటే ఎంత ముందులాగా నీళ్ళు తాగడానికి పాలు తాగడానికి అయినా భయం ఉందా, మామూలుగానే ఉందా? వాటర్ ఏం పర్లేదంటండి, టెస్టులు చేశారంట. మీ వ్యాపారాలు ఎలా ఉన్నాయి, తగ్గినాయా ఈ వ్యాధి వల్ల? ఏమన్నా గిరాకీ బేరం తగ్గిందా? బేరం అంట్లో ఏదో వత్నం అంతే, అంతే తప్ప ఏం లేదు. ఎండ్లు ఎలా కూర్చోవడం, గుడికేసుకోండి. ఓకే.
మొత్తంగా చూసుకుంటే ఏలూరులో ప్రజల జీవనం అయితే కాస్తంత భయం భయంగానే కొనసాగుతుంది. ఏం తినాలన్నా ఏం తాగాలన్నా కూడా ఇబ్బందులు పడుతున్నారు. పైగా ప్రధానంగా వ్యాపారాల మీద ఎక్కువ ఎఫెక్ట్ పడిందనే చాలా క్లియర్గా అర్థమవుతుంది. వ్యాపారస్తులు ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడంత బేరం లేకపోవడం, అంత గిరాకీ లేకపోవడం అంటే ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రావాల్సిన వాళ్ళు భయపడి రాలేకపోవడంతో ఇటు ఆటో కార్మికులు కానివ్వండి, అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యాపారస్తులు కానివ్వండి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ వింత రోగం వల్ల. దీనికి ఏదో క్లారిటీ వచ్చేస్తే, ఎందుకు ఈ రోగం వచ్చింది అనేది ప్రభుత్వం కనుక అధికారికంగా ప్రకటిస్తే దానికి సంబంధించి ప్రికాషన్స్ తీసుకొని జాగ్రత్తలు తీసుకొని వ్యాపారాలు కొనసాగించుకుంటాం అనేది ఇక్కడ వ్యాపారస్తులు చెబుతున్నమాట. కెమెరామెన్ తరుణ్తో శేఖర్ పీడీటీవీ ఏలూరు నుంచి.